చేయబోయే వంట చేపల కూర, చెరువు చేప రాగండి. గుమగుమలాడే చేపలు చాలా మంచిగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. పక్కన రోజు చేపల కూర చేయాలనుకుంటున్నానండి. ఈ చెరువు చేప రాగండి క్లీన్ చేసుకుని మంచిగా ముక్కలు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో ఏమేమి కావాలో చూపిస్తా. ఇప్పుడు దీనికి సంబంధించినవి ఉప్పు, పసుపు, అల్లం పేస్టు, కారం, నూనె, టమాటా ఒకటి, పచ్చిమిరపకాయలు 4, ఉల్లిగడ్డలు 1-2, కరివేపాకు, చింతపండు, దీనికి మెంతులు, జీలకర్ర పొడి, కొత్తిమీర. ఇప్పుడు ఏమేమి వేయాలో ఫస్ట్ చూపిస్తా. ఇది 100 గ్రామ్స్ ఉంటుందండి చింతపండు. ఇవి కొంచెం వేడి నీళ్ళు కాసుకుని దీనిలో వేసి పెట్టుకుంటే కొంచెం మెత్తగా తొందరగా నానిపోతుంది. ఫస్ట్ సాల్ట్ అండి 4 స్పూన్లు వేసినాను, 1/2 స్పూన్ పసుపు, 6 స్పూన్లు కారం వేసినాను. ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి మళ్ళీ ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలు పట్టేటట్టు కలిపేసేసుకున్నాము. ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు కూర ఎలా పాత్ర పెట్టా. వేడి పడ్డదండి, దాని సరిపడ్డా నూనె పోసిన. నీడి పడ్డాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ముందు ఉల్లిపాయలు వేసిన కొద్దిగా వేగిన తర్వాత ఈ టమాటాలు, పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. కలుపుకున్న ముక్కలన్నీ ఇప్పుడు ఇందులో వేసేసేయాలి. వేగిపోయినవి ముక్కలని ఇందులో వేసేసుకోవాలి. అన్ని ముక్కలకి కారం వేసి మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం ముక్కలు ఎవరేసుకోవాలి, స్పూన్ అయితే చిగురిపోతుంది. కొంచెం కారం ఉప్పు అన్నీ కలిపినాం కాబట్టి ఆ ముక్కలు పట్టే అంతవరకు ఏగనిచ్చి తర్వాత చింతపండు పెట్టి సూప్ వేయాలి. ఎలా సూప్ అది తర్వాత చూపిస్తాను. ఇంకా తాలింపు పెట్టింది, మూత తీసుకుని ఒకసారి చూసుకున్నానండి. ముక్కలు బాగా కొంచెం వేడి పడ్డది. ఇప్పుడు ఈ పులుసు అనేది దీనిలో పోసేసుకుంటున్నాం. ఇంకా చింతపండు నానబెట్టింది చూపించాను కదా, ఆ పులుసు ఇప్పుడు ఇందులో పోసేసినాము. ఇది ఒకసారి మనం ఇట్లా కలపెట్టుకోవాలి. ముక్కలు సిద్ధరాకోకుండా ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకున్నాము. ముక్కలకు సరిపాను చింతపండు పులుసు మూత పెట్టుకోవాలి కూర ఉడికేదాకా. తర్వాత ఇందాక మెంతి పిండిని ఉంచేటప్పుడు కొత్తిమీర చూపిస్తాను.
ఇప్పుడు 20 నిమిషాలండి 20 నిమిషాలు కూర ఉడికింది. ఉడికిందో లేదో మళ్ళీ సెట్ చేసుకున్నాను. 20 నిమిషాలు అవుతుంది. ఇందాక మెంతిపిండి జీలకర్ర పొడి కొట్టి పెట్టుకున్నది. ఇప్పుడు వేయాలి కూర దించేటప్పుడు వేయాలి. 2 స్పూన్లు వేసినాను. కొంచెం తిప్పుకోవాలి. ఇది అనేది చిక్కబడటానికి కూర టేస్ట్గా ఉంటుంది. అందుకని లైట్గా దించేటప్పుడే వేసుకోవాలి. ముందు వేసుకోకూడదు. కరేపాకు కొత్తిమీర కొత్తిమీర మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నది ఇప్పుడు దించేటప్పుడు వేసుకోవాలి. ఒక నిమిషం మూత పెట్టుకున్నాము. ఆ మసాలా అనేది ముక్కలా పడటానికి కూర రెడీ అయిపోయిందండి. చిక్కబడిపోయింది. ఇంత పులుసు లేకపోతే మళ్ళీ మా కన్నంలో కలవదు. అందుకని తీసేస్తున్నాను. కూర బంద్ చేసేస్తున్నా. అయిపోయింది, రెడీ అయిపోయింది. చేపల కూర రెడీ అయిపోయిందండి. ముక్క కూడా చెదురు అవ్వకోకుండా మంచిగా వచ్చింది. పులుసు కూడా చాలా చిక్కగా ఉంది. మీరు కూడా నచ్చితే మా ఐడియా ట్రై చేయండి.